हाय फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्वं वैएसआर पेंशन कानुक पथका संबंधी और कीलक प्रकटन विडुदल चेयडं जरिगिंदी। गत नेलालो पोल्चुकुन्नट्लयिते ई नेलालो अर्हुल जाबिता स्वल्पंगा तग्गबोतुन्नट्लंटे आगस्ट नेलकु संबंधिंचिन पेंशनल जाबितालो अलागे సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల జాబితాలో స్వల్పంగా మార్పులు జరిగినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే 62,70,000 మంది లబ్ధిదారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రానున్న 5 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందజేయగా, మనకు గత నెల పెన్షన్ల విషయానికి కనుక వచ్చినట్లయితే అంటే మనకు ఆగస్ట్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 62,79,645 మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఈ నెలలో పంపిణీ చేసే పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే 62.70 అంటే 62,70,000 మందికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నట్లు, వీరందరి కోసం 1,594.66 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం అయితే రాగా, మనకు గత నెలలో 1,596.80 కోట్లు అనేది గత నెలలో అయితే విడుదల చేయడం జరిగింది. అంటే గత నెలకి ఈ నెలకి పెన్షన్లు అర్హుల జాబితాలో స్వల్పంగా అయితే తగ్గడం జరిగింది. అలాగే వీరికి సంబంధించి అందజేసే అమౌంట్ కూడా స్వల్పంగా అయితే తగ్గినట్లు మనకు ఈ యొక్క లిస్ట్ ఆధారంగా మనకైతే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో దాదాపుగా 6,000 మందికి పైగా పెన్షన్లు తగ్గినట్లు ఇక్కడ మనకు గత నెలకి ఈ నెలకు సంబంధించిన లిస్ట్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. లబ్ధిదారులందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులను 1,594.66 కోట్ల మొత్తాన్ని అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లోని బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్లు, సచివాలయం సిబ్బంది అలాగే వాలంటీర్లు వారికి రావాల్సిన డబ్బును డ్రా చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి పెన్షన్ల పంపిణీలో గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో కూడా తప్పనిసరిగా 100% పెన్షన్ పంపిణీ చేయాలని అంటే 100% పెన్షన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ఎవరికి పెన్షన్ల పంపిణీ నిలిపోయకూడదని, అర్హుల జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్లు పంపిణీ చేసే విధంగా పలు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. 5 రోజుల్లోగా 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, తప్పనిసరిగా వారికి సంబంధించిన గుర్తింపు కోసం బయోమెట్రిక్ విధానం ద్వారా కానీ లేదా ఐరిస్ విధానాల్లో అమలు చేస్తున్నట్లు, అలాగే రియల్ టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా కూడా వారికి పెన్షన్ల పంపిణీ చేయాలని, సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికి పెన్షన్ అందకుండా ఉండకూడదని సమాచారం అయితే అందజేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి రానున్న 5 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.